హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో మినప్పప్పు ఇంకా పెసరపప్పు వేసి చక్రాల్ని టేస్టీగా కరకరలాడుతూ ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ చక్రాల్ని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. పప్పులతో చక్రాల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక బాండిని పెట్టుకోండి. పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి నార్మల్గా చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ అంతా మినపగుళ్ళను వేసుకోండి. తర్వాత అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ అంతా పెసరపప్పుని కూడా వేసుకోండి. వేసుకుని లో ఫ్లేమ్లో వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి. సుమారుగా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు చూపిస్తున్నాను, చూడండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. సుమారుగా ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు ఇంకా పెసరపప్పును తీసుకున్నారో అదే గ్లాస్తో రెండు కలిపి 1.5 గ్లాస్ అయ్యాయి కదా, ఇప్పుడు 6 గ్లాసుల వరకు బియ్యంని తీసుకోవాలి. మీరు ఏ బియ్యాన్ని అయినా కూడా వాడుకోవచ్చు, సోనా మసూరు బియ్యమైనా లేదంటే రేషన్ బియ్యమైనా. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బియ్యం పప్పు అన్నీ కూడా చక్కగా కలిసేటట్లు ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్లంత వాము వేసుకోండి. చక్రాల్లోకి వాము అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, అరుగుదలకు కూడా మంచిది. ఇలా వాము వేసుకుని మరొకసారి కలుపుకుని ఇప్పుడు బియ్యం వేసుకున్నాం కాబట్టి ఆ వేడంతా కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మర పట్టించుకోవడమే. ఇక్కడ నేను మీకు మర పట్టించిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా మెత్తగా పట్టించుకోండి. ఇలా చక్రాలకి పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు అనేది చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్లుగా వేసుకోండి. తర్వాత 1-3 టేబుల్ స్పూన్లంత కారం కూడా వేసుకోండి. కారం కూడా అంతే, మీరు తినే స్పైస్కి తగ్గట్లుగా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోనే 1-3 టేబుల్ స్పూన్లన్నీ నువ్వులను కూడా వేసుకోండి. నువ్వులు వేసుకోవడం వల్ల చక్రాలు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లు కలుపుకోవాలి. చేత్తో కలుపుకుంటే చక్కగా అంతా కూడా కలుస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 లీటర్ వరకు పాలను పోసుకోండి. మీరు కావాలంటే పిండిని నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు. నేను ఫస్ట్ అయితే కొద్దిగా పాలను పోసి ఆ తర్వాత నీళ్ళతో కలుపుతాను. టేస్టీగా ఉంటాయి అండ్ గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు పాలు పోసి కలుపుకోవడం వల్ల. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. నిలువ ఉండవు అనుకోవద్దు, ఇవి నెల రోజుల పైనే నిలువ ఉంటాయి. చూడండి, ఫస్ట్ ఈ విధంగా 1/2 లీటర్ పాలు పోసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ దీన్ని మనం చక్రాల పిండిలాగా కలుపుకోవాలి. ఇక్కడ నాకైతే పిండి కలుపుకోవడానికి 1/2 లీటర్ పాలు పోసుకోగా మరొక 500 ml to 600 ml వరకు నీళ్ళు అయితే పట్టాయి. మీకు కరెక్ట్గా ఇన్నే పట్టాలి అని ఏమి లేదు, చూసుకుని మీరు ఒత్తుకోవడానికి ఈజీగా ఉండేంత వరకు. మనం చక్రాల గిద్దలోకి పిండి వేసుకుని ఒత్తుకుంటాం కదా, అప్పుడు మీకు ఈజీగా ఉండాలి. మరి గట్టిగా నొక్కాలంటే చేతులు నొప్పులు వచ్చేస్తాయి కాబట్టి అలా ఈజీగా ఉండేటట్లు కలుపుకోండి. నేను మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను పిండి అనేది ఎలా ఉండాలి అనేది. ఇలా చేతిలోకి తీసుకుని ముద్దలాగా ఉంటే ఇలా ఉంది అని అంటే చక్రాలు మనం ఒత్తుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూసారా, ఇలా చక్రాల పిండిని కలుపుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక బాండిని పెట్టుకుని అందులోకి చక్రాలు ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి. నూనె కాగుతూ ఉంటుంది. ఈలోపు నేను మీకు చక్రాల గిద్దల్లోకి పిండి అనేది ఎలా స్టఫ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు చక్రాల గిద్దల్లో ప్లేట్లు ఉంటాయి కదా, మీకు నచ్చిన డిజైన్ ఉన్న ప్లేట్ని తీసుకోండి. ఇక్కడ నేనైతే మీడియం సైజ్ హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టుకుంటున్నాను. ఇలా చక్రాల గిద్దల్లో ప్లేట్ని పెట్టేసుకుని ఫిట్ చేసుకోండి. ఫిట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకోండి. తీసుకుని ఫస్ట్ ఒకసారి చేతిని తడి చేసుకుని ఆ చక్రాల గిద్దలకు కూడా ఈ విధంగా నీళ్ళతో తడి చేయండి. నూనెమీ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ నీళ్ళతో తడి చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చక్రాల పిండిని తీసుకుని ఫస్ట్ చేతిని నీళ్ళతో ఒకసారి తడి చేసుకోండి. తర్వాత ఆ పిండిని ఈ విధంగా చేత్తో కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా రౌండ్గా బార్గా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చక్రాల గిద్దలో పెట్టుకోండి. సరిపోకపోతే మరికొద్దిగా పెట్టుకోండి, లేదంటే ఎక్కువైతే తీసేసేయండి. తీసుకుని ఇప్పుడు చక్రాల పైన ఉంటుంది కదా, దాన్ని పెట్టేసుకోండి. సో ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది. స్టఫ్ చేసేసుకుని చక్రాలలాగా వేసుకోవడమే. ఇప్పుడు నూనె అనేది కాగాలి. నూనె కాగకముందే వేయొద్దు. నూనె కాగిన తర్వాత ఈ విధంగా చక్రం గిద్దను చుట్టూ తిప్పుతూ నూనె పైన ఇలా ఒత్తుతూ చక్రంలాగా వేసుకోవాలి. ఇలా నూనెలోకి చక్రం వేసిన తర్వాత వెంటనే గరిటె పెట్టి కదపద్దు. పొంగు వస్తుంది కదా పైకి, ఆ పొంగు తగ్గనివ్వండి. తగ్గిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుని
రెండు వైపులా కూడా చక్కగా ఎర్రగా క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసి ఒక జల్లిబుట్టలోకి వేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పోతుంది, పోయిన తర్వాత కొద్దిగా చల్లారుతుంది కూడా. చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి వేసుకుని పెట్టుకోవడమే. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా చక్రాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ప్రతిసారి అంటే మీరు చక్రం వేసిన ప్రతిసారి కూడా చేతిని ఒకసారి తడి చేసుకోండి. లోపల ఉన్న పిండి అంతా కూడా తీసేసుకోవాలి ఫస్ట్. తర్వాత అందులోకి సరిపడినంత పిండిని స్టఫ్ చేసుకోండి. ఇలాగే మిగిలిన అంతా పిండితో కూడా చక్రాన్ని ప్రిపేర్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కరణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.